రోజు మనం చేసుకోబోయేది పాలకూర పెసరపప్పు ఫ్రై. నేను 2 కట్టలు పాలకూర తీసుకున్నాను. అలాగే 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెసరపప్పు తీసుకుని ముందుగా నానబెట్టి 5 నిమిషాలు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత 5 వెల్లుల్లిపాయలు, 1 రెమ్మ కరివేపాకు, 1 ఎండుమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. లోపు వెల్లుల్లి కారంలోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లిపాయలు, 1/2 స్పూన్ కారం వేసుకుని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మన ఫ్రైని మూత తీసి కలుపుతూ ఉండాలి. చూసారా ఎంత వాటర్ వచ్చిందో, ఈ వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. అప్పుడే మన ఫ్రై రెడీ అవుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న మన వెల్లుల్లి కారం వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకుని 5 నిమిషాలు అలా మగ్గించుకోవాలి. తర్వాత ముందుగా మనం ఉడకబెట్టుకున్న పెసరపప్పు వేసి బాగా ఫ్రై చేసుకుని 5-6 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి సిమ్లో. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం, చిటికెడు పసుపు వేసుకోవాలి. అంతేనండి ఎంతో టేస్టీ అయిన మన పాలకూర పెసరపప్పు ఫ్రై రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.